మణికాంత్ మీరు ఎలాగో ఉంటారుగా, మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే జనరల్ నాలెడ్జ్ అంతా మీలోనే ఉందేమో అని నాకు అనిపిస్తోంది. మైక్ లేదు కాబట్టి వినపడదు కూడా ఎలాగా. సత్య నువ్వు కావాలంటే వెళ్ళిపో. నేను 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 వెళ్ళను, నేను ఉంటా. నాకు ఇంట్రెస్ట్ గేమ్ షోలు అంటే, ఎందుకంటే గేమ్ షోలు ఆడితే గిఫ్ట్ వస్తుంది లాస్ట్ లో. ప్రసాదం కోసం వెయిట్ చేసే మొహము నువ్వు నువ్వు గుడి దగ్గర. ఓకే రెడీ, మొదలెట్టేద్దాము. ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉన్నాయి. మొట్టమొదటి రౌండ్ ఇస్ జనరల్ నాలెడ్జ్ రౌండ్, సెకండ్ రౌండ్ మన సినిమా, అండ్ మన సినిమా అంటే మన తెలుగు సినిమా, మన తెలుగు సినిమా. ఓకే, అండ్ మూడో రౌండ్ డేరింగ్ అండ్ డాషింగ్ రౌండ్. ఇందులో మీ సినిమా రిలేటెడ్ గా సారీ చెప్తున్నాను కదా, అలా వెనకాల పోస్టర్స్ ఉంటాయి. ఓకే మొదలెడదామా? ఓకే, సో మన దగ్గర బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ వల్ల బజర్స్ అవైలబుల్ గా లేవు. ఒకవేళ ఆన్సర్ మీరే అనాలి ప్లీజ్. ఏది మీరు ఎలా అంటారు, మీరనండి. ఇది బాగుంది, పొద్దున్నే లేస్తాను నా గేదెలు నేను. మీరు ఫ్రెండ్స్ కదా. ఓకే సరే, అయితే మొదలెట్టేద్దామా. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, తెలిసిన వాళ్ళు ఫస్ట్ వెంటనే ఏమనాలి, మీకు మీకు సంబంధించినటువంటి ఆ టోన్ మీరు రెడీ చేసుకోవాలి. అయితే ఎవరు చిట్కేస్తా రెడీ, యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు? నువ్వు లేట్ గా బజర్ నొక్కావు, బైరవ ఫస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు అనేసాడు. ఇస్ మిస్టర్ బరాక్ ఒబామా. అది ఒబామా, అది నా చిన్నప్పటి సంగతి. ఇప్పుడు ట్రంప్ కాదు, ఇప్పుడే ఒబామా. ట్రంప్ ట్రంప్ ఒబామా చిచ్చి ట్రంప్ కాదు, మార్క్ జుగల్బర్గ్. మార్క్ జుగల్బర్గ్ జుగల్బర్గ్ మీరు చెప్పింది ఇస్ ద రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఏంటి పెద్ద, వీళ్ళు కూడా ఎప్పుడెప్పుడో ప్రెసిడెంట్ కదా. అట్లీస్ట్ ప్రెసిడెంట్ కదండి, మేము ఎవరినో తేలేదు. అవును అది కరెక్ట్, వాళ్ళు అట్లీస్ట్ ఎప్పుడో ప్రెసిడెంట్ అయిన వాళ్ళైనా. అలాగే జాన్ అబ్రహం లింకన్. ఐఎమ్ సారీ, మీరు ఈ రౌండ్ లో ఓడిపోయారు. ఇట్ ఇస్ బైడెన్. బైడెన్ అయినా మీరు ఈ తెల్లవారితే గురువారం సినిమాలో బాగా బిజీగా ఉండి అసలు ఇంకేం పట్టించుకున్నట్లేరే, కంప్లీట్ రాత్రులే షూటింగ్. ఓకే మరి ఫుడ్, అది అలాగే సెట్ అయిపోయిందా మీకు ఇప్పుడు? అందుకనే నేను అమెరికా రిలేటెడ్ క్వశ్చన్ అడిగాను, మీకు అర్థమవుతుందా? నేను తెలివైన యాంకర్ మీకు, అక్కడ టైమింగ్ కి రిలేటెడ్ గా నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఓకే ఇది ఎలాగో పోయింది కాబట్టి పాయింట్ లేదా అండి? లేదు సారీ, సెకండ్ క్వశ్చన్ రెడీగా ఉండండి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశంలో మీ సినిమా పేరేంటి? ఇది మీరు చెప్పాలి ఓకేనా, లేకపోతే ఇజ్జత్ గా సవాలే. భారతదేశంలో మొట్టమొదటిగా ఏ ప్రదేశంలో సన్ రైజ్ ఫస్ట్ కనబడుతుంది? యా ఏంటది చెప్పు పిల్ల. మీరు క్వశ్చన్ కో సౌండ్ చేస్తున్నారు, మీ సౌండ్ మీరు చేస్తారా? మీరు సౌండ్ సౌండ్ కూడా చెప్పు చెప్పు. తమిళనాడు. ఐఎమ్ జస్ట్ కీపింగ్ దిస్ పెండింగ్. యా నెక్స్ట్, ఈయన బజర్ నొక్కారు. కనబడుతుంది ఏ, ఎక్కడ కనబడుతుంది? నా కనబడే జూబ్లీస్ లో. నీకెక్కడ కనబడుతుంది కాదు క్వశ్చన్, అంటే నువ్వు కళ్ళు తెరిచేసరికల్లా ఎక్కడ కనబడుతుంది కాదు. యాక్చువల్లీ భారతదేశంలో నీకెక్కడ కనబడుతుంది కాదు సింహ క్వశ్చన్, ఓవరాల్ గా భారతదేశంలో ఎక్కడ. ఐఎమ్ సారీ, జూబ్లీస్ ఇస్ అ రాంగ్ ఆన్సర్. అంటే రికార్డింగ్ థియేటర్ లోపల బయట సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది, నాకైతే కనిపించట్లేదు అండి. మీకు అనిపించట్లేదు? మీరు అస్సాం ఈస్ట్. అస్సాం తెల్లవారితే గురువారం టీమ్ సెకండ్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ లో మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇట్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ఇన్ తమిళనాడు. అవును అరుణాచల్ సినిమా అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ రజనీకాంత్ గారు తమిళనాడులో చేసింది. హౌ అరుణాచలం, మీరు అందరూ కలిసి సినిమా చేశారంటే నమ్మబుల్ గానే ఉంది, నాకు అర్థం అవుతుంది ఇప్పుడు.